బిగ్ బాస్ 2 షో నుండి రెండో వారమే ఎలిమినేట్ అయిన నూతన్ నాయుడు మళ్లీ వైల్డ్ కార్డ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎంతో మంది ప్రేక్షకుల ఓట్లు సంపాదించుకుని బిగ్ బాస్ హౌస్ లో రీ ఎంట్రీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఉన్నట్టుండి నూతన్ నాయుడు మీద సంచలన ఆరోపణలు చేస్తూ శివ అనే సామాజిక కార్యకర్త మీడియా ముందుకొచ్చారు. ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివ నూతన్ నాయుడు గురించి ఎవరు ఊహించని కామెంట్స్ చేశారు. నూతన్ నాయుడు ఒక పొలిటికల్ లాబీయిస్ట్ అని, ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టిస్తానని చెప్పి తమను మోసం చేశాడని ఆరోపించారు. ఈ సందర్భంగా నూతన్ నాయుడు ఫోన్ ఆడియో టేప్ ను సదరు ఛానల్ బహిర్గతం చేసింది. కీర్తిశేషులు వైఎస్ఆర్, సుజనా చౌదరి, పరకాల ప్రభాకర్ తనకు చాలా సన్నిహితులని చెప్పేవాడని, నటుడు బాలయ్యను బాలా అని సంబోధిస్తూ తనకు స్నేహితుడని చెప్పేవాడని, భువనేశ్వరిని బువక్క అని పిలుస్తూ వారితో తనకు మంచి సంబంధాలున్నాయని చెప్పేవాడని, ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టిస్తానని తమ సోదరుడు వద్ద 3 కోట్లు తీసుకున్నాడని శివ ఆరోపించారు. నూతన్ నాయుడు అసలు కామన్ కాదని, గతంలో ఎన్నికల్లో పోటీ చేశాడని, చుట్టూ మంది మార్బలంతో వెళ్తాడని, అతడు కామన్ మ్యాన్ ఎలా అవుతాడు, ఆయన్ను బిగ్ బాస్ నిర్వాహకులు కామన్ మ్యాన్ కేటగిరీలో ఎలా తీసుకున్నారని శివ ప్రశ్నించారు. నేను ఇప్పటి వరకు బిగ్ బాస్ షో చూడలేదు. మా సోదరుడితో పాటు మోసపోయిన బాధితులు వచ్చి మీరు అప్పటి నుంచి వెతుకుతున్న నూతన్ నాయుడు ఇతడే అని చెప్పారు. నేను ఇన్ని రోజులు అతన్ని మేధపురెడ్డి, నూతన్ కుమార్ అనుకున్నాను. అతను నూతన్ నాయుడు అని నాకు ఇప్పటి వరకు తెలీదు. మెంటర్ టెక్నాలజీస్ అని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14 లో అతడి ఆఫీస్ అకౌంట్ డీటెయిల్స్ తీస్తే అతడి బాధితుల వివరాలు బయటకు వస్తాయని శివ తెలిపారు. ఇప్పుడు కూడా రాజకీయ ఫేమ్ సంపాదించడానికి, రాజకీయంగా లబ్ధి పొందడానికి బిగ్ బాస్ షోలకి ఎంటర్ అయ్యాడని శివ ఆరోపించారు. మా వద్ద డబ్బులు తీసుకున్న తర్వాత అతడు కనిపించకుండా పోయాడని, ఆయన్ను వెతకడానికి అతడు ఉంటున్న హౌస్ వద్దకు వెళ్తే ఇంటి ఓనర్ చాలా విషయాలు చెప్పాడని, ఒక హీరోయిన్ వద్ద ఇంప్రెషన్ కొట్టేయడానికి 35 లక్షలు ఖర్చు పెట్టాడని తెలిపారు. త్వరలో నూతన్ నాయుడు మీద కేసు పెడుతున్నాం, మా వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలి, బిగ్ బాస్ ఇంటి నుండి అతడు బయటికి రప్పిస్తామని శివ అన్నారు. నూతన్ నాయుడు మీద ఉన్నట్టుండి ఇలాంటి ఆరోపణలు రావడంతో ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. దీనిపై స్పందించడానికి నూతన్ నాయుడు బయట లేడు. మరి ఈ వ్యవహారం ఎలాంటి మలుపులకు దారితీస్తుందో చూడాలి.